కార్యక్రమం ఎంతో మంది పేద విద్యార్థులు మరి మాకెందుకు ఆ సమయంలో ఇలాంటి ఒక పథకం లేక ఉన్నత చదువులు మేము చదవలేక పేదరికం మూలంగా ఇతర కారణాల మూలంగా మరి మాకి అవకాశం దక్కలేదు అని చెప్పని ఎంతో మంది పేద విద్యార్థులు మరి ఆనాటి కాలం బాధపడిన విషయం మనందరికీ తెలుసు అవన్నిటిని కూడా ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి విద్యార్థుల కోసం పాదయాత్రలో ఆయన చేసిన ఏదైతే మనకి ప్రామిస్ ఉందో దానికి అనుగుణంగా మరి ఈ రోజు ఈ పథకాన్ని పిల్లల కోసం ప్రవేశపర్చి వారి యొక్క తల్లి తండ్రులకి భారాన్ని తగ్గించినందుకు మరి ఇలాంటి కార్యక్రమానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రజా ప్రతినిధులు విద్యార్థులు మరి వారి తల్లులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి మరి ఒక్కసారి అనంతపురం జిల్లా మరి అనంతపురం జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం మాన్య కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు సింగనమల శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు ఆంధ్రప్రదేశ్ ని అక్షర క్రమంలోను మరియు అక్షర యగ్రంలోను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి సింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి విచ్చేసిన సందర్భంగా మా సింగనమల నియోజక ప్రజలందరి తరపున స్వాగతం సుస్వాగతం అన్న నార్పలలో మునిపెన్నడూ లేని ప్రజా సంద్రం జగనన్నే మా భవిష్యత్ అనే నినాదం మనందరి ప్రియతమ నాయకుణ్ణి కళ్ళారా చూసి మనసారా ఆశీర్వదించాలని వచ్చిన అవ్వాతాతలకు తమ అన్నదమ్ముణ్ణి ఆప్యాయంగా పలకరించాలని వచ్చిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరియు తమ భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మామయ్యను తమ చిరునవ్వుతో ఆహ్వానం పలకాలని వచ్చిన విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు సంక్షేమ ఫలాల ప్రదాత అభివృద్ధి దిక్సూచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ రూపకర్త శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సింగనమల నియోజకవర్గం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్న ఈ ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే ఆయుధమని నెల్సన్ మండేలా అన్నారు ఈ రోజు జగనన్న కూడా అదే ఆలోచన మన రాష్ట్ర స్థితిని గతిని మార్చేలా విద్యారంగంలో ఎన్నో వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు ఓ పేద విద్యార్థి ఉన్నత విద్యను పొందాలంటే ఎన్ని కష్టాలు పడాలో ఇక్కడున్న ప్రతి తల్లికి తెలుసు అందరికీ మా బిడ్డలు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యం ఉంటుంది సరస్వతి కటాక్షం ఎంతున్నా లక్ష్మీ కటాక్షం లేకపోతే చదువుకోలేని పరిస్థితి కానీ ఇప్పుడు జగనన్న పాలనలో పేదోడి చదువుకి డోకా లేదు ఉన్నత విద్య అంటే ఉన్నోడే కాదు అర్హత ఉన్న ప్రతి పేదవాడు పొందే అవకాశం దక్కింది కార్పొరేట్ విద్యను కామన్ మ్యాన్ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చిన చరిత్రకారుడు మన జగనన్న కేవలం పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక పథకాలు మరియు నాణ్యమైన చదువు కోసం అనేక సంస్కరణలు జగనన్న తీసుకొచ్చారు అందులో భాగంగానే వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ
స్కూల్స్ జగనన్న అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక జగనన్న గోరు ముద్ద స్కూల్స్ లో స్మార్ట్ టీవీలు మరియు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఛానల్స్ డిజిటల్ క్లాస్ రూమ్ లో ప్రతి ఏటా 8వ తరగతి పిల్లలకు ఉచిత ట్యాబ్లు బైజూస్ కంటెంట్ తో సహా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి అద్భుతమైన పథకాలు రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేస్తూ కేవలం విద్యా రంగంపైనే ఈ 4 ఏళ్లలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా విద్యా రంగం గొప్ప సంస్కరణలు తీసుకురావడం జరిగింది గతంలో సింగనమల్లి నియోజకవర్గంలో కరు కోరలు చాచి నేలలు బీట్లు వారి చెరువులు ఎండిపోయిన పరిస్థితి చూసాం అలాంటిది జగనన్న నాయకత్వంలో మనందరి ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డాక సింగనమల్లి నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలతో చెరువులు నిండి పచ్చనైన పాయలతో ఆర్పీకేల ద్వారా రైతులకు అందించే సహాయ సహకారాలతో మరియు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో లాభసాటి వ్యవసాయ పరిస్థితుల్ని చూస్తున్నాం. ఇవన్నీ కేవలం 4 ఏళ్ల పాలనలో సాధ్యం చేసి చూపించిన జగనన్నకు సింగనమల ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అంటే ఎత్తైన బిల్డింగుల్లో కాదు, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలని చాటి చెప్పిన జగనన్నకు జోహార్లు. ఈ 4 ఏళ్లలో ఒక్క సింగనమల నియోజకవర్గంలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు 1400 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న జగనన్నకి ధన్యవాదాలు. ఇవే కాకుండా ₹320 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి సింగనమల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన జగనన్నకి ధన్యవాదాలు. ఇక మొన్ననే మన సింగనమల పాదయాత్ర జరిగింది. టీడీపీ వాళ్ళేమో దాన్ని యోగళం అన్నారు, చూసిన జనమేమో దాన్ని గందరగోళం అంటున్నారు. ఆ స్టాన్ఫోర్డ్ మేధావి నా మెజారిటీ నాకు వచ్చిన మెజారిటీకి నాకు వచ్చిన ఓట్లకి తేడా తెలియకుండా మాట్లాడాడు. నాయనా నా మెజారిటీ 46,377 ఓట్లు, మరి నాకు వచ్చిన ఓట్లు 118,662. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీ బాబాయిన చంద్రబాబు ఆయనకు కూడా ఎప్పుడు నోట్లు రాలా? 40 ఏళ్ల చరిత్ర రాలా? జగనన్న బొమ్మ పెట్టుకుని మేము గెలిచాము అన్ని ఓట్లతో. ఓవైపు నాన్న మరోవైపు స్టాన్ఫోర్డ్ మేధావి ఇద్దరు సెల్ఫీ ఛాలెంజ్లు చేస్తున్నారు. అది సెల్ఫీ ఛాలెంజ్ కాదు, వారి చేత కాని సెల్ఫ్ కోల్ ఛాలెంజ్ అని చెప్తా అన్న. వాళ్ళ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులను కూడా సెల్ఫీలు తీసుకొని అదేదో గోల్డ్ మెడల్ సాధించినట్టు గర్వపడతా ఉన్నారు. ఈ సింగనమల ప్రజల తరపున
ఎమ్మెల్యేగా ఆ స్టాండ్ ఫోర్డ్ మీద నడుతున్నా. నీకు మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కనపడలేదా? గాగది నుండి సింగరమల వరకు వచ్చింది నువ్వు, ఈ ప్రభుత్వం వేసిన రోడ్డు గమనించలేదా? అక్కడ ఎందుకు సెల్ఫీ తీసుకోలేదు? 14 ఏళ్ళు మీ బాబాయిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కసారి కూడా సింగరమల చెరువు నింపలేదు. ఆ సింగరమల చెరువు 4 ఏళ్లుగా నిండే ఉంది. దాని లోకలైజ్ చేసి చూపించిన ఘనత జగన్ అన్నది. నిండు కొండలా ఉన్న ఆ సింగరమల చెరువు పక్కన సెల్ఫీ ఎందుకు తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత మీడియా గేమ్ ఆడినా జగన్ అన్న వెంట జనం ఉన్నారు. ఆ జనం రాబోయే ఎన్నికల్లో జగన్ అన్ననే గెలిపిస్తారు. ఎందుకంటే జగన్ అన్న నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు, జగన్ అన్న నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించే ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఏం చేస్తామో చెబితేనే ప్రజలు 151 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు గడప గడపకు వెళ్ళి మేమేం చేశామో చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాం. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, వై నాట్ 175? మీరెంత మంది వచ్చినా, ముసుగేసుకుని వచ్చినా, ముసుగు తీసొచ్చినా డోంట్ కేర్. సింహం సింగిల్ గానే వస్తుంది. 2019లో హిస్టరీ క్రియేట్ చేశాం, 2024లో హిస్టరీ రిపీట్ చేస్తాం. అన్న, మా నియోజకవర్గానికి కేవలం ఎస్సీ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఎన్నో ఏళ్లు మరుగున పరిచారన్న, కేవలం మీరొచ్చిన తర్వాతే మా నియోజకవర్గ అభివృద్ధి బాటలు వేసిందన్న. అన్నా, మీరు మాకెంతో చేసినప్పటికీ కూడా కొన్ని చిన్న విన్నపాలు ఉన్నాయన్నా. మా సింగనమల నియోజకవర్గంలో దశాబ్దాల కాలం అయినా సింగనమల చెరువులు లోకలైజ్ చేశారన్న. కొన్ని 1000 ఎకరాల ఆయకట్టు రైతులకు, కొన్ని 100ల మత్స్యకార కుటుంబాలను ఆదుకున్నారన్న. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గ రైతుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్న. మా నియోజకవర్గంలో పుట్లూరు ఏలనూరు ప్రజలు పులివెందుల నియోజకవర్గానికి ఆదుకుని ఉండడం వల్ల పులివెందులను కూడా వాళ్ళు తమ సొంత నియోజకవర్గంలో భావిస్తారన్నా. మీరు కూడా అంతే పెద్ద మనస్సుతో పుట్టూరు మండలంలో సాగునీరు త్రాగునీరు సమస్య పరిష్కరించడానికి గండికోట రిజర్వాయర్ నుంచి సుబ్బరాయ సాగర్కి లిఫ్ట్ ద్వారా నీరందించి తద్వారా పుట్లూరు కోమటగుంట గరుచిందలపల్లి చెర్లకి నీళ్లు నింపడానికి సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఆమోదం తెలిపి సమగ్ర డిపిఆర్ తయారు చేయమని అధికారులను ఆదేశించారన్నా. ఆ ప్రక్రియ పూర్తయింది. డిపిఆర్ కూడా ప్రభుత్వానికి నివేదించారన్నా. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అయితే దాని ఎగ్జిక్యూషన్ అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. అలాగే ఇప్పటికే అనుమతి మంజూరైన గండికోట నుండి ఎల్లనూరు మండలంలో ఎస్ తిమ్మాపురం ద్వారా నిట్టూరు బొప్పేపల్లి చెరువులకి నీరందించే లిఫ్ట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నామన్నా. ఎల్లనూరు మండల్లో నీర్జాంపల్లి గ్రామానికి తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉందని, దేవరకొండ పంప్ హౌస్ నుండి నీళ్లు ఇవ్వడానికి వీలుందని వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ కడప ఎంపీ గారిని అడిగినప్పుడు ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి మాకు నీళ్లు అందించారన్నా. ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా.
మా ఎంపీఆర్ డ్యామ్ గాలదినలో ఉందన్న దానికి నిధులు మంజూరు చేయమని కేవలం రిపేర్స్ కి మెయింటెనెన్స్ కన్నా నిధులు మంజూరు చేయమని కోరుకుంటున్నామన్న అట్లనే ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఉందన్న కలెక్టర్ గారు కూడా మన వచ్చిన తర్వాత సర్వే చేశారన్న వాళ్ళని కూడా వీలున్నంత త్వరగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందించాలని కోరుకుంటున్నా అన్న అలాగే ఎల్లనూరు మండలంలో రెండు బ్రిడ్జిలు వేయాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఇదే నార్పల గ్రామంలో బాలికల ఉన్నత పాఠశాల సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న పాఠశాల విస్తీర్ణం అందుకు అనుగుణంగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న వీళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని 2 ఎకరాల స్థలాన్ని కేటాయించమని కోరుతున్నామన్నా